కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలో వైఎస్ఆర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిని నలుకుర్తి నళిని ఆసలత స్థానిక గ్రామ పెద్దలతో వైఎస్ఆర్సీపీ నాయకులతో మహిళా బృందంతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నళిని ఆసలత మాట్లాడుతూ ఈ ప్రచారానికి కేతనకొండ ప్రజలు తనను ఎంతగానో స్వాగతించారని మంచి స్పందన వచ్చిందని గెలుపు తజ్జిమని అన్నారు. గెలుపు అనంతరం కేతనకొండలో ఉన్న ప్రతి సమస్య పరిష్కరిస్తానని సీసీ రోడ్లు వేస్తానని డ్రైనేజీ ఏర్పాటు చేస్తానని మంచినీటి కొరత తీరుస్తానని హామీ ఇచ్చారు. అందరికీ అందుబాటులో ఉంటూ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తక్షణమే పరిష్కారం చేస్తానని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నలుకుర్తి శామా విల్సన్ బ్యూలా 10వ వార్డు నెంబర్ పయ్యావల జయలక్ష్మి 5వ వార్డు నెంబర్ మొగులూరు స్వామిబాబు 1వ వార్డు మెంబర్ షేక్ దావుద్బీ మైనార్టీ నాయకులు షేక్ జానీ ఏ నాగేశ్వరరావు కే బాల పులి జమలయ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేడం మీరు కేతనకొండ వైసీపీ తరపున గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చేయడానికి రోడ్లే కానీ డ్రైనేజీ కానీ తర్వాత వాటర్ సమస్య ఏది ఉన్నప్పటికీ ఆ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తూ మా యొక్క వైసీపీ పార్టీ తరఫున మేమందరం కూడా కలిసి ముందుకు వెళ్తామని నళిని ఆశాలత వైసీపీ అభ్యర్థి సర్పంచ్కి పోటీ చేస్తున్నాను. నేను నా పేరు నళిని ఆశాలత, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సర్పంచ్గా కేతనకొండ గ్రామంలో పోటీ చేస్తున్నాను. కేతనకొండ 10వ వార్డు వైసీపీ మెంబర్గా మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన గ్రామ ప్రజలకు నీటి సమస్య ఎక్కువగా ఉందండి. ఇళ్ల స్థలాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. గ్రామ వాసులందరికీ ఇల్లు, నివాస స్థలం, రోడ్లు ఏర్పరచాలని 10వ వార్డు మెంబర్గా నేను కోరుకుంటున్నాను అండి. నా పేరు జయలక్ష్మి. నేను 10వ నెంబర్ వార్డు కింద పోటీ చేయుచున్నాను వైఎస్ఆర్సీపీ తరఫున కేతనకొండ గ్రామం నుంచి. నేను 5వ వార్డు నెంబర్గా పోటీ చేస్తున్నాను. నా పేరు మోగులూరి స్వామిబాబు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 5వ వార్డు నెంబర్గా పోటీ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలన్నీ ఇంకా ఎక్కువగా అందేలాగా చూస్తాం. నేను నన్ను మా మేడం గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే ఇంకా ఎక్కువగా ఊరికి సేవ చేయాలని మేము భావిస్తున్నాం.